हाय फ्रेंड्स ना पेर रामप्रसाद मनम रियल रिसर्च ब्लॉकचेन बेस्ड सर्वे गुरिंची वीडियो मनम तेलुसुकुंदाम दींट्लो वच्चे मनकु लेवल 1 लेवल 2 लेवल 3 लेवल 4 इट्टा मनकु 23 लेवल्स कंप्लीट चेयालन्नट्टु कंप्लीट चेसिन तर्वात अप्पुडु मनकु ई ब्लॉकचेन बेस्ड मीद सर्वे चेयडानिकि मनकु वस्तायन्नट्टु ఒక్కొక్క సర్వేకు మనకు టీఎన్సీ కాయిన్స్ ఇస్తారు అన్నట్టు 4 TNC కానీ 5 TNC కానీ 7 TNC కానీ 10 TNC కానీ ఇలా టీఎన్సీ కాయిన్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది అన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము సైన్అప్ ఎలా కావాలో చూద్దాం. మనం యాప్ ఓపెన్ చేయటం, సైన్అప్ అని ఇలా అడుగుతుంది. ఇక్కడ మనం మెయిల్ ఐడి ప్లస్ పాస్వర్డ్ సెట్ చేసుకోమని ఉంటుంది. తర్వాత మనం ఇచ్చిన ప్రొసీడ్ మీద క్లిక్ చేయటం, మనకు మెయిల్కి ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. వెరిఫికేషన్ కోడ్ ఇక్కడ ఎంటర్ చేయాలన్నట్టు. ఓకే, ఎంటర్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయటం, మొబైల్ నెంబర్ ఇచ్చి మనం వెరిఫికేషన్ చేసుకుంటాం. వెరిఫికేషన్ కోడ్ వచ్చేస్తాయి. వెరిఫికేషన్ మనం టైప్ చేసి వెరిఫికేషన్ చేయటం, మనకు రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది అన్నట్టు. ఓకే, మనం లాగిన్ అవుదాం. మెయిల్ ఐడి ఇచ్చి పాస్వర్డ్ ఇచ్చి మనం లాగిన్ మీద క్లిక్ చేసినట్టయితే క్రియేట్ ఏ వాలెట్ అని అడుగుతుంది. ఇక్కడ మనకు పాస్వర్డ్ సెట్ చేసుకోమని అడుగుతుంది. ఇక్కడ పాస్వర్డ్ మనం సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకుని నెంబర్ ఇచ్చి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ అని అడుగుతుంది. ఇచ్చిన తర్వాత మనం సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. మళ్ళీ ఎప్పుడైతే మనం సబ్మిట్ మీద క్లిక్ చేయటం, మనకు కేవైసీ ప్రొఫైల్ అప్డేట్ చేసుకుంటే కేవైసీ వచ్చి మనకు మెయిల్ అయితే మెయిల్, ఫీమేల్ అయితే మెయిల్, రిలేషన్షిప్ స్టేటస్ మ్యారేజ్ అయితే మ్యారేజ్, సింగిల్ అయితే సింగిల్. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తాం. నేషనాలిటీ, లాంగ్వేజెస్, రెసిడెంట్ సిటీ, రెసిడెంట్ కంట్రీ, ఇలా మొత్తం డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. ఇక్కడ ఇవన్నీ ఇచ్చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తాం అన్నట్టు. ఓకే, ఏ కంట్రీ అయితే ఏ కంట్రీ. తర్వాత రెసిడెంట్ సిటీ అంటే ఆంధ్ర, తెలంగాణ, బీహార్, సిక్కిమ, తమిళనాడు, ఇలా మనం ఉత్తరప్రదేశ్ ఏదంటే అది తీసేసుకుంటాం. అది తీసుకొని మనం ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తాం అన్నట్టు. ఓకే, ప్రొసీడ్ మీద క్లిక్ చేయటం మనకు ఫస్ట్ లెవెల్ 1 కంప్లీట్ అయిపోతుంది అన్నట్టు. ఓకే, సెకండ్ లెవెల్ 1 ప్రొసీడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, లేదనుకుంటే స్కిప్ కొట్టి తర్వాతనే చేసుకోవచ్చు అన్నట్టు. ఈ విధంగా మనకు లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఇట్లా 23 లెవెల్స్ని మనం కంప్లీట్ చేయాలన్నట్టు. ఓకే, 23 లెవెల్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు మనకు సర్వేలు ఇవ్వటం జరుగుతుంది అన్నట్టు. ఒక్కొక్క సర్వేకి మనకు 5 TNC కానీ, 7 TNC కానీ, 4 TNC కానీ, 10 TNC కానీ ఇట్లా మనకు సర్వే చేసినందుకు మనకు ఇస్తూ ఉంటారు ఈ టీఎన్సీ కాయిన్స్. ఈ టీఎన్సీ కాయిన్స్ని మనము బిట్కాయిన్లో కూడా మార్చుకోవచ్చు అన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, ఆ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హ్యావ్ ఏ నైస్ డే. జై హింద్.